నారా లోకేష్ చేసినటువంటి పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గంలో పోలిపల్లి గ్రామంలో జరిగినటువంటి యువగళం నవశకం అనేటటువంటి ఒక పేరుతో చాలామందిని మొబిలైజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తూలనాడుతూ ముఖ్యంగా నలుగురు చేసినటువంటి ప్రసంగాల మీద ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలిచారనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా అంతా కూడా చాలా కూడే కూసింది. అదే రకంగా లోకేష్ గారైతే ప్రజల సమస్యల్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా మొహంలో ఎక్కడా కూడా అలసటలేదు. బాడీలో కనీసం ఒక కిలో కూడా తగ్గినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు నడకలో. సో దాదాపుగా 55-65 రోజుల పైన పాదయాత్రని ఆపి ఢిల్లీ చుట్టూ చాలా అనేక రకాలైనటువంటి ప్రదక్షిణలు చేసిన తర్వాత ప్రజల యొక్క సమస్యలు అర్థం చేసుకున్నాని వారి యొక్క ప్రసంగం కూడా మనం చూసాం. ఇక బాలకృష్ణ గారైతే సినిమాల్లో చేసినటువంటి హావభావాలన్నీ కూడా అక్కడ చేస్తూ ఏ ఒక్క వాక్యాన్ని కూడా పూర్తి చేయకుండా తన మనసులో ఉండేటటువంటి భావాల్ని వ్యక్తీకరించే ప్రాసెస్లో ఏం మాట్లాడాడో అర్థం కానటువంటి పరిస్థితుల్లో వారి ప్రసంగాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. అదే రకంగా ఇక మిగిలినటువంటిది తెలంగాణ రాష్ట్రంలో చాలా విపరీతమైనటువంటి పోటీ అనేటటువంటిది నోటాతో పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వారు కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో మాట్లాడుతూ చాలా ఊగిపోతూ మాట్లాడినారు. సో ఈ నలుగురు నేతల ప్రసంగాల వల్ల రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైనా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయా, రాష్ట్రంలో ఏదైనా మార్పులు సంభవిస్తున్నాయా, వారు నలుగురు ఏదైతే ఏకకంఠంతో మాట్లాడుతూ వస్తున్నారు ఇంకా 90 రోజులు మాత్రమే. సో ఎవరో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తను ఆ సభకి వస్తున్న సందర్భంలో ఎవరో ఇట్లా 3,000 చూపించినారట. ఆ 3,000 ఎందుకు చూపించినారో రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరికీ తెలుసు, వారికి తెలుసు అది. కానీ దానికి వేరే రకమైనటువంటి ఒక అర్థాన్ని చెప్తూ మేమంతా ఇంకా 100 రోజులు ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 90 రోజులే ఉన్నట్లుగా, 3 నెలలే ఉన్నట్లుగా నాకు అర్థమైందని చెప్పారు. వారికి అర్థమైంది ఏమైంది తెలియదు, కానీ మొత్తం దేశ ప్రజలందరికీ 3,000 సారాంశం ఏమిటనేటటువంటిది చాలా కొట్టొచ్చినట్టు తెలిసిందది. సో ఈ సందర్భంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 4-5 రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. మొట్టమొదటి ఆరోపణ, లోకేష్ చేసినటువంటి పాదయాత్రకి ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టించింది, పోలీసు వారు అడ్డంకులు సృష్టించినారు అనేటటువంటి ఒక అబద్ధాన్ని ప్రచారించడానికి ప్రయత్నం చేసినారు. ఎక్కడా కూడా లోకేష్ యొక్క పాదయాత్ర అసలు ఎవరూ దాన్ని పట్టించుకునేటువంటి పాదయాత్రగా లేనటువంటి సందర్భంలో అక్కడక్కడ ఇరుకు సందుల్లో పెట్టినటువంటి పాదయాత్ర, పగలంతా కూడా భోజనం చేయటం, సాయంత్రం దాన్ని డైజెషన్ కోసం నడిచేటటువంటి పాదయాత్రగా మిగిలిపోయింది తప్పిస్తే ఎక్కడా కూడా ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించిన సందర్భాలు కూడా ప్రస్తావించడానికి అర్హత లేనటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి పాదయాత్రగానే దాన్ని మనం చూడాలి. సో దానికి విపరీతమైనటువంటి ప్రాచుర్యం ఇస్తూ పోలీసులందరూ కూడా ప్రభుత్వం పోలీసుల ద్వారా వాటిల్ని అడ్డగించేటటువంటి ప్రయత్నం చేసిందని చెప్పి ఆధారం లేనటువంటి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేశారు. ఇందులో ఎక్కడ కూడా వాస్తవం లేదు, ప్రభుత్వాలకు అవసరం లేదు, పాదయాత్ర కానటువంటి పాదయాత్రని అడ్డుకోవాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేనేలేదు. అందులో వారు మాట్లాడినటువంటి ఉపయోగించినటువంటి పదప్రయోగం అది ఎవరికీ అర్థం కానటువంటి పదప్రయోగం. సో వాటి మీద పెద్ద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సో మొట్టమొదటిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆధారం లేనటువంటి ఆరోపణ ఏదైతే లోకేష్ గారి యొక్క పాదయాత్రని ప్రభుత్వం అడ్డుకో చూసిందనేటటువంటిది శుద్ధ అబద్ధం అనేటటువంటిది ప్రజలందరికీ తెలుసు. రెండవ ఆరోపణ వారు చేస్తూ, మేము రాబోయేటటువంటి రోజుల్లో మహిళలందరికీ కూడా మేము కనుక ఎన్నికైతే ఉచిత బస్సు ప్రయాణం అరేంజ్ చేస్తాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రామిస్ ఏదైతే చేసి ఇప్పటికి అమలు చేస్తున్నారు, మొట్టమొదటిగా ఇది ఎమినేట్ అయిందే కర్ణాటక రాష్ట్రం నుంచి. సో జీవితంలో ఎక్కడా కూడా మన తన మనసులోని మాట పుస్తకంలో కూడా ఏ రకమైనటువంటి ఉచితాలు కూడా ప్రజలకు ఇవ్వడానికి లేదు అని రాసి సంతృప్తి పడినటువంటి వ్యక్తి, తను గడిచినటువంటి కాలంలో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి పథకాన్ని కూడా కంప్లీట్గా కంటిన్యూ చేయనటువంటి వ్యక్తి, వాళ్ళ చేస్తున్నటువంటి వాగ్దానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థలో బస్సుల్లో ఉచితమైనటువంటి ప్రయాణాన్ని కల్పిస్తామనేటటువంటి ఒక అబద్ధపు హామీని దాన్ని ప్రజల ముందు ఉంచారు. సో ఎట్టి పరిస్థితుల్లో
ఇవేవి కూడా అంటే రోడ్డు రవాణా సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాల్ని మా కూడా పెంచనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా దాన్ని కన్వర్ట్ చేస్తూ వారి యొక్క ఉద్యోగానికి భద్రత కల్పించినారు, వారి యొక్క జీవితానికి భద్రత కల్పించినారు. కానీ ఇవాళ మహిళలందరికీ ఈయన చేసేటటువంటి ప్రామిస్ ప్రకారం రాబోయేటటువంటి రోజుల్లో చేస్తాననేటటువంటి ఒక శుష్క వాగ్దానాన్ని ప్రజల ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేసినారు. మూడో రకమైనటువంటి వాటిని కనుక చూస్తే, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా మేము కనుక ఎన్నికైతే రాబోయేటటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి పరిపాలన అందజేస్తామని చెప్పారు. ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు విశాఖపట్నాన్ని రాజధానిగా కావాలి అనేటటువంటి. విశాఖపట్నం ఎట్టి పరిస్థితుల్లో రాజధానిగా ఉండదని స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అమరావతిలో తనకు సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులకి భూములన్నింటినీ కూడా పంచిపెట్టినటువంటి వ్యక్తి. తను చేసినటువంటి కార్యక్రమాల వలన అమరావతిలో చాలా టెంపరరీగా దాన్ని హైప్ క్రియేట్ చేసి అనేక రకాలైనటువంటి సమస్యలకి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు. అదే కారణమైన వ్యక్తి వాళ్ళ ఉత్తరాంధ్ర ప్రజలకు సహాయం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ప్రజలందరూ నష్టపోయినారు. ఏం నష్టపోయినారు? ఉత్తరాంధ్ర ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విశాఖపట్నం నుంచే తన పరిపాలన కొనసాగించడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు సమస్యని మాట్లాడకుండా సమస్యని పక్కదారి పట్టిస్తూ అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుంది, అమరావతిలో మాత్రమే అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు మేము చేస్తాము, వేరే ప్రాంత అభివృద్ధి అనేటటువంటిది మాకు పట్టనటువంటి విషయమని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఎట్టి పరిస్థితుల్లో నమ్మనటువంటి మాట వారు చెప్పినటువంటి మాట? మొట్టమొదటిగా విశాఖపట్నంలో రాజధానికి ఎందుకు అడ్డంకులు సృష్టిస్తారనే మాట చెప్పిన తర్వాతనే ఉత్తరాంధ్ర ప్రజలకు చెప్పాలి. ఎప్పుడూ కూడా ఉత్తరాంధ్ర ప్రజలకు ఏ రకమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు, చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. నాలుగోది వారు మాట్లాడుతూ రిషికొండ మీద 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వాల యొక్క బిల్డింగ్లు కట్టుకున్నారు, ఎవరిచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అని మాట్లాడినారు. స్క్వేర్ ఫీట్ ఇవాళ హైదరాబాద్ లాంటి నగరంలో కూడా 1500-2000 రూపాయలకు మించినటువంటి కట్టడాలు కట్టేటటువంటి ఆ కట్టడానికి 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్గా టెంపరీ కట్టడాలు కట్టినటువంటి వ్యక్తి అమరావతిలో వీరు. తాత్కాలికమైనటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా దానికి 14,000 రూపాయలు SFT. సో అటువంటి వ్యక్తి 500 కోట్ల రూపాయలతో మీరు రిషికొండలో మీ యొక్క క్యాంప్ ఆఫీస్ నిర్మించుకోవడానికి మీకు ఎవరిచ్చారు అధికారం? అమరావతిలో 14,000 రూపాయలు SFTల ప్రకారం ఎవరికి దోచిపెట్టినారో దోచిపెట్టినటువంటి అధికారం మీకు ఎవరిచ్చినారు? అదే రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజా దర్బారు నడపడానికి నది ఒడ్డున, కృష్ణానది ఒడ్డున ఒక అక్రమమైనటువంటి కట్టడం ఎవరిచ్చారు మీకు అధికారం? మీకున్నటువంటి అధికారమే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి చేయాలనుకునేటటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఇది ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడేది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని ఇవన్నీ కూడా శుష్క వాగ్దానాలు, అమలు కానటువంటి వాగ్దానాలు, ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి వాగ్దానాలతో మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ముగిసింది. అదే రకమైన రీతిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడూ వారు ఒక చిన్న బాధ్యత కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి. మేము కనుక ప్రభుత్వంలోకి వస్తే అనేక రకాల మీకు ఎప్పుడు అసలు సెక్రటేరియట్ ఎక్కడుందో తెలియదు, అసెంబ్లీ ఎక్కడుందో తెలియదు, అసెంబ్లీలో ఏ రకమైనటువంటి పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం ఎటువంటి చర్చలు జరుగుతాయో తెలియదు. కనీసం ఒక పుస్తకం చదువుకున్న వాళ్ళు కాదు, నిన్న ఏం మాట్లాడినారు ఇవాళ మాట్లాడరు, ఒక చోట నిలకడగా లేరు మీరు. సో ఏ రకమైనటువంటి అవగాహన లేకుండా కేవలం సినిమాల్లో డైలాగులు వల్లేస్తున్నట్టుగానే వారి యొక్క ప్రసంగాలన్నీ ఉన్నాయి. ఏవైనప్పటికీ కూడా బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఎవరికీ అర్థం కాలేదు, లోకేష్కి స్థాయి లేదు, తాహత లేదు మాట్లాడడానికి. సో ఒక ప్రజలందరినీ కూడా మభ్యపెట్టేటటువంటి రీతిలో జరిగినటువంటి ఒక సమావేశంగానే దీన్ని భావించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండాల్సినటువంటి అవసరం. ఈ 3-4 నెలలు తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలే జరుగుతాయి, ఈ రకమైనటువంటి శుష్క వాగ్దానాలే అమలు చేస్తారు. అధికారం కోసం ఏ రకమైనటువంటి అడ్డదారులైనా తొక్కడానికి సిద్ధంగా ఉండేటటువంటి వీరి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, విజ్ఞులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడమే మా యొక్క ఉద్దేశం.